రైతే రాజు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు నమ్మకంతో ఉన్నారు. కానీ వారి ఆశలపై మూషికాలు నీళ్లు చల్లుతున్నాయి. ఏపుగా పెరిగిన ఆపరాలతో పాటు వరి పంటను కూడా దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి తెగుళ్ల బెడద పెద్దగా లేకున్నప్పటికీ ఎలుకల బెడద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని చిట్కాలు పాటించినట్లయితే ఎలుకల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత ఖరీఫ్లో మనకి ఎలుకల బెడద అనేది మనం గమనించడం జరిగింది. రబీలో కొద్దిగానే ఉంది వాటి సమస్య. కానీ అంతకన్నా ముందు 4-5 సంవత్సరాలు కనుక చూసినట్లయితే మనకి వర్షపాతం చాలా తక్కువగా నమోదు కావడం వల్ల ఎలుకల యొక్క బెడద చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో మొన్న పోయిన ఖరీఫ్ కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క వర్షాలు కూడా అదేవిధంగా మామూలు కన్నా ఎక్కువ మనకి నమోదు కావడం వల్ల ఎలుకల ఉధృతి కూడా బాగా పెరిగే ఆస్కారం ఉంది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కనుక సకాలంలో కూర్చి మంచి వర్షాలు పడితే వీటితో పాటు మనకి ఎలుకల బెడద అనేది కూడా చాలా ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు ఈ యొక్క ఎలుకల బెడదను నివారించుకొని అధిక దిగుబడులు చేపట్టాలంటే ఏ చర్యలు కనుక మనం గమనించినట్లయితే ముందుగా ఇప్పుడు నార్మల్ వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పుంత అటువంటి ప్రాంతాల్లో ఎలుకల యొక్క సమస్యను తట్టుకోలేక రైతులు నారుమడిని వేయడానికి కూడా ముందుకు ఎవరు రారండి ఒక గ్రామంలో. అలా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ దాన్ని అలా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఎక్కువ విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో మనం మారుటేరు పరిశోధన స్థానం నుంచి ఎర్రతెర పద్ధతి అనేది మనం ఒకటి రైతులకి ఇటీవల కాలంలో ఎక్కువగా చెప్తున్నాం. అంటే ఇందులో ఏమీ లేదు, నారుమడి చుట్టూ మనకు ఒక 2 అడుగుల ప్లాస్టిక్ తెరను గోడ మాదిరిగా కట్టుకొని దాంట్లో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పరిచి రంధ్రాలు వెనుక బాగాన మన యొక్క తీగ బుట్టలు కనుక మనం అమర్చుకున్నట్లయితే ఎలుకలు ఆ తీగబుట్టికి కన్నానికి ముందు చిన్న గట్టు మాదిరిగా ఏర్పరచుకుంటే రాత్రిపూట ఎలుకలు సంచరిస్తాయి. కాబట్టి అవి ఆ గట్టు ద్వారా ఆ కన్నం ద్వారా వెళ్ళి ఆ తీగబుట్టలో పడిపోతాయి. అంటే అవి పంటను నష్టపరిచే విధంలో ఈ యొక్క కన్నం ద్వారా లోపలికి ప్రవేశించి అందులో పడిపోతే మరుసటి రోజు మనం ఉదయం ఆ యొక్క బుట్టలను మనం అన్ని కలెక్ట్ చేసుకుని ఆ ఎలుకల్ని నీటిలో ముంచడం కానీ లేకపోతే వాటిని చంపేయడం కానీ జరిగితే ఆ విధంగా కూడా మనం నార్మల్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఎలుకలు మనకు పొలం గట్లలో వాటి ఆశ్రయాన్ని తీసుకుంటాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ గట్ల యొక్క సంఖ్యను అదేవిధంగా వాటి పరిమాణం, అంటే పెద్ద పెద్ద గట్లు ఉంటే ఎలుకలకి ఆవాసానికి చాలా సానుకూలంగా ఉంటుంది. కాబట్టి గట్ల సంఖ్యను సాధ్యమైనంత వరకు సన్నంగా ఉంచుకోవాలి, అదే సంఖ్యను కూడా మనం తగ్గించుకోవాలి. ఇటువంటి చర్యలు అదేవిధంగా గట్ల మీద కలుపు కానీ అట్లాంటివి ఏమి లేకుండా చెత్తాచెదారం లేకుంటే మీకు 100కి 50% వరకు కూడా ఎలుకల యొక్క సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు. తర్వాత నాట్లు వేసిన తరువాత మనం గమనించినట్లయితే ఈ నాట్లు వేసిన తర్వాత ఎలుకలు వేరే బంజరు భూములు ఇతర ప్రాంతాల నుంచి మన పొలాల్లోకి వలస వస్తుంటాయి. ఆ సమయంలో మనం ఎలుక యొక్క బుట్టలు పెడతా ఉంటారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎకరానికి ఒక 20 నుంచి 25-30 బుట్టల వరకు పెట్టినట్లయితే ఆ వలసపోయే ఎలుకలు ఆ బుట్టల్లో పడి కూడా మనం చాలా చక్కగా వాటిని నియంత్రించడం అనేది జరుగుతుంది. తరువాత పైరు చిరుపొట్ట తగిలే దశలో ఎలుక యొక్క బెడద అనేది మనం ఎక్కువగా గమనిస్తాం. అప్పటి వరకు ఎలుక ఒకవేళ నష్టం పరిచినా కూడా మొక్క మళ్ళీ అది మళ్ళీ జన్మించే దానికి సత్తా ఉంటుంది. కాబట్టి పక్క నుంచే మళ్ళీ మొక్కలు పుట్టుకు వస్తాయి వరిలో ముఖ్యంగా. కానీ చిరుపొట్ట దశ దాటిన తరువాత కనుక ఒకవేళ నష్టం చేసినట్లయితే అప్పటి నుంచి వచ్చినా కూడా మనకి గింజలు పాలు పోసుకోవు, అదేవిధంగా వచ్చిన వెన్ను చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత అది వేరే మొదటి పంటతో అది అంతరంగా ఉంటుంది. కాబట్టి అది మనకి విపరీతమైన నష్టం. అప్పుడు దశలో జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోలేదు అనమాట, పంట కూడా పూడ్చుకోలేదు. కాబట్టి మనకి ఈ చిరుపొట్ట దశ తగలక ముందే మనకి వ్యవసాయ శాఖ వారు ముఖ్యంగా సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం అనేది చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో అయితే ఇటీవల కాలంలో మనం ముఖ్యంగా ఈ బ్రమాడైలోన్ అనే విషపు ఎరను, అంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు ఈ యొక్క విషం
విషం కలిపిన విషపుయారను తయారు చేసి అట్లాంటి విషపుయారను 10 నుంచి 15 గ్రాములు మన చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని ఈ యొక్క ఎలుక కన్నాల్లో మనం జార విడిచినట్లయితే అప్పుడు వాటిని తిన్నప్పుడు ఎలుకలు నిర్మూలించబడతాయి. కాకపోతే ఇందులో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎర్ర తయారు చేసుకున్న వెంటనే విధిగా 1-2 రోజుల్లోనే ఆ ఎర్రను ఈ యొక్క ఎలుక కన్నాలను బొరియలను గుర్తించి వాటిలో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా రైతులందరూ కలిసి అంటే ఒక యాగట్లో కానీ ఒక గ్రామంలో కానీ ఒక ఉన్న రైతులందరూ కలిసి సామూహికంగా చేపట్టినప్పుడే ఈ యొక్క ఈ కార్యక్రమం అనేది చాలా సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎలుక కన్నాల్లోనికి పొగ బారించే ప్రక్రియ. మనకి మారుటేరు వరి పరిశోధన స్థానం ఈ బర్రో ఫ్యూమికేటర్ అనేది మనం గతంలో చాలా ఏళ్ల క్రితం అది రూపొందించబడింది. దాని ద్వారా వరిగడ్డిని లోపల పెట్టుకొని దాన్ని చిన్నగా నిప్పంటించి ఎలుక కన్నాల్లోనికి కనుక 1-2 నిమిషాలు పొగ బారించినట్లయితే అవి ఊపిరి ఆడక అవి చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి రైతులు ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ వాళ్ళకి ఒక ఎక్కువ ఏకరేజ్లో కనుక పొలం ఉన్నట్లయితే విషపు ఎర స్థావరాలను కూడా రైతులు ఏర్పరచుకోవచ్చు. దానికి గాను ఒక 3 అంగుళాల వ్యాసార్థంనే పైపును ప్లాస్టిక్ పైపులను తీసుకొని వాటిని 1-2 అడుగులు పొడుగుకి కత్తిరించుకొని వాటిల్లో మనం ఈ తయారు చేసుకున్న బ్రొమ్మడిలోని విషపు ఎరను అవి పొలం గట్ల మీద పెట్టుకొని ఎకరానికి 20 వరకు అటువంటి ఎర స్థావరాలను పెట్టుకొని వాటిల్లో ప్రతి వారంకి ఒకసారి ఈ యొక్క మనం బ్రహ్మడేలను విషపయర్ను కనుక ఉంచినట్లయితే ఈ ఎలుకలు పొలంలో సంచరిస్తున్నప్పుడు ఈ ఎరస్థావరాలకు చేరుకొని వాటిల్లో ఉన్న విషపయర్ను భుజించి మనకు తెలియకుండానే ఎలుకలు అనేవి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా విపరీతంగా ఇవన్నీ చేపట్టినా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించి మనకు వరదలు తుఫాన్లు వచ్చి అధిక వర్షాలు పడినప్పుడు ఎలుకల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. కాబట్టి అంటే అవి సాధారణ ప్రత్యుత్పత్తి నుంచి సాధారణ ప్రత్యుత్పత్తి అంటే సాధారణంగా ఒక ఎలుక 6 నుంచి 8 పిల్లలను పెడుతుంది ఒక కానుపులో. కానుపుకి కనీసం 3 నెలల వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ యొక్క అసాధారణ ప్రత్యుత్పత్తిలో ప్రతి 20-24 నెలల రోజులకి తల్లి గర్భం దాల్చి ఒక్కొక్క కానుపులో ఒక్కొక్కసారి 20 పైబడి కూడా వాటి యొక్క పిల్లలను పెట్టడం జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఒక పంట దశలోనే మనకు 3-4 తరాలు వచ్చేసి ఎలుకల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. సో దీన్నే మనం అసాధారణ ప్రత్యుత్పత్తి అంటాం. ఇది మనం ముఖ్యంగా గోదావరి జిల్లాలో మనం గమనించడం అయింది. ఇది ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ఎలుకలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎట్లాంటి సందర్భాలు వస్తుంటాయి. అట్లాంటి సందర్భాల్లో ఎలుకల యొక్క సంఖ్య గణనీయంగా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు మనం అల్యూమినియం ఫాస్ఫైడ్ సెల్ఫాస్ అనే మార్కెట్లో దొరుకుతుంటాయి. అట్లాంటి ట్యాబ్లెట్స్ను కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఎలుక కన్నాల్లో ఉపయోగించడానికి ఈ అల్యూమినియం ఫాస్ఫైడ్ 12 గ్రాముల బరువు ఉన్నటువంటి మనకి ట్యాబ్లెట్లు కూడా మనకు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి గ్యాస్ బిల్లు అంటారు. ఈ గ్యాస్ బిల్లను ఒక ఎలుక కన్నంలో ఒక బిళ్ళను వేసుకొని వాటిని తడిమట్టితో పూజ చేసినప్పుడు లోపలికి ఫాస్ఫిర్ అనే గ్యాస్ విషవాయువు రావడం వల్ల అవి ఎలుకలు కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఇవేంటంటే మనకి వేరే ఇతర పద్ధతులు పనిచేయనప్పుడు ఇట్లాంటి ఈ రసాయన పద్ధతిని మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మనం అన్ని రకాల చర్యల్ని అంటే ఏంటంటే మనం గట్లను శుభ్రంగా పెట్టుకోవడం, అదేవిధంగా బుట్టలు పెట్టడము, సామూహిక ఎలుకల నివారణ చేపట్టడము, ఎర్రతెర పద్ధతిని వాడడము, అదేవిధంగా ఎర్రస్థావరాలను ఏర్పరచుకోవడము, పొగబారించడము, అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లలు వాడడం, ఎట్లాంటి మన అవసరం బట్టి ఉధృతి యొక్క ఉధృతిని బట్టి మనం ఎట్లాంటి సామూహికంగా అందరూ చేపట్టినట్లయితే ఎలుకలను మనం సమర్థవంతంగా నిర్మూలించి ఒక ఎకరానికి కనీసం 2-4 బస్తాల అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉందని తెలియపరుస్తున్నాం.